नवचे
चरित्रात्मक सभा मोट्टमोदटिसारिगा वाराही वाहनं मिंचि सुदीर्घ परिपालन अनुभवं श्री चंद्रबाबु नायुडु गारु राष्ट्रंलो కొత్త రాజకీయం తీసుకోవాలనేటువంటి ఆలోచనతోటి సరికొత్త మార్పుకి నాంది పలికినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురందేశ్వరి గారు ముగ్గురు కలిసి ఒకే వేదిక మీంటి ప్రసంగిస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను ఇవాళ రెండు సింహాలు గర్జిస్తున్నాయి ఒక సింహం ఒక సింహం నారావారి చంద్రసింహం అయితే మరో సింహం కొణిదల కొదమ సింహం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఎందుకు గర్జిస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గపు పరిపాలనని అంతమొందించడానికి ఈ రకమైనటువంటి గర్జన చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ దుర్మార్గపు అప్రజాస్వామిక నియంతృత్వ పరిపాలన పోవాలి పోవాలంటే వారితో పాటు మనం కూడా గర్జించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని మరొక్కమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ ముకుళిత హస్తాలతోటి చేతులు జోడించి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ మనవి చేస్తున్నాను అసెంబ్లీకి ఇవాళ సైకిల్ గాజు గ్రాసు కమలం మూడు కలిపినటువంటి ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా గ్లాసు గుర్తు మీద నేను పోటీ చేస్తున్నాను అదేవిధంగా కమలం తరపున పార్లమెంటుకి శ్రీమతి పురందేశ్వరి గారు పోటీ చేస్తున్నారు మా ఇద్దరిని ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిడదవోలు నియోజకవర్గంలో నభూతో నభవిష్యత్తన్నత విధంగా ఏర్పాటు చేసిన అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్ జై జనసేన జై భారతీయ జనతా పార్టీ జై తెలుగుదేశం నిడదవోలు అన్నదమ్ములకి ఆడపడుచులకి పెద్దలకి ఇక్కడికి వచ్చిన జన సైనికులకి వీర మహిళలకి మేడలపైన బిద్దలపైన అక్కడ ఆలయం పైన ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నేను మాట్లాడబోయే ముందు మేడం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు శ్రీ పురందేశ్వరి గారు మాట్లాడతారు రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మన కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు తరపున పోటీ చేస్తున్నారు మనందరి మద్దతుతోటి అఖండ విజయం ఆవిడ సాధించాలి మీరందరూ ఆశీస్సులు ఇవ్వాలి గెలిపించాలని కోరుకుంటూ మేడం పురందేశ్వరి గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను అలాగే జెండాలు దయచేసి దించితే మొత్తం రాష్ట్రం అంతా కనిపిస్తుంది ఈ ముందున్న జెండాలు దయచేసి కెమెరాకి ముందున్న జెండాలు పెద్ద మనసుతోటి అలాగే ఇక్కడున్న జెండాలు మీ ప్రేమాభిమానం తెలుస్తా ఉంది జెండాలు కొంచెం గుండెల దగ్గర పెట్టుకోండి మేడం పురందేశ్వరి గారు మాట్లాడతారు సభాయ నమః అంటూ సభాసదుకి నమస్కరిస్తూ ఉవ్వెత్తున ఎగిసిపడే సాగర్ కెరటంలా ఎప్పుడెప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామా అనేటువంటి కసిని గుండె నిండా నింపుకుని ఇక్కడికి కూటమిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సోదర సోదరి మండలందరికీ ఎందరో మహానుభావులు అందరికీ వందనములంటూ మిమ్మల్ని మీ అందరికీ ముందుగానే నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీసినటువంటి విషయం మన అందరికీ తెలుసు అన్నింటికంటే హుద్హుద్ తుఫాన్ కంటే అదేవిధంగా నిన్న మొన్న వచ్చినటువంటి మిచోన్ తుఫాన్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి వైపరీత్యం 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ రూపంలో ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపివేసినటువంటి విషయం మీ అందరికి గమనించాలి ఆ యొక్క వైపరీత్య నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలా కూడా కుదేలైనటువంటి విషయం మనందరికీ తెలుసు అప్పుల ఊబిలోకి నెట్టివేయబడింది అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయింది
పరిశ్రమలు రాక మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. ఒకానొక సందర్భంలో అభివృద్ధికి మారుపేరుగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ తలలేని మొండెంలా రాజధాని లేని రాష్ట్రంలా మిగిలిపోవటం ఎంత దౌర్భాగ్యమో మనం అందరం కూడా ఒక్కసారి గమనించాలి. అటువంటి సందర్భంలో మనం అందరం కూడా నడుం బిగించవలసినటువంటి అవసరం ఆసనమైంది. రాష్ట్రానికి మార్పు అవసరం. ప్రజాహితే హితం రాజ్ఞః ప్రజానాం చ సుఖే సుఖం నాత్మ ప్రియం హితం రాజ్ఞః ప్రజానాం చ సుఖే సుఖం అని చెప్పి మన పెద్దలు చెప్పారు. అంటే దీని అర్థం రాజు తనకిష్టమైనటువంటి పరిపాలన కాదు, ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన అందివ్వాలి అని చెప్పి ఏదైతే మన పెద్దలు చెప్పారో అటువంటి పరిపాలనని మనం రాష్ట్రంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒక్కసారి మనం చూసినట్లయితే నాణ్యత లేనటువంటి మద్యాన్ని పేదల చేతలు తాగించి మహిళల పుస్తలు తెగినా పర్వాలేదు, బిడ్డలు అనాథలైనా పర్వాలేదు, మా జేబులు నిండితే చాలు అనేటువంటి ఆలోచన విధానాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఏ వర్గానికి కూడా న్యాయం చేసేటువంటి అవకాశం లేదు. బీసీ కమిషన్ కి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత ఇస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్ కి చట్టబద్ధత ఇవ్వకుండా బీసీ కులాలకి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ఒక్కసారి మనం గమనించాలి. ఎస్సీ కులాలకి సంబంధించి ఒక ఎస్సీ డ్రైవర్ని హత్య చేసి అనంతబాబు అనేటువంటి ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే ఆ కుటుంబానికి నేటి వరకు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు అని చెప్పి మనం గమనించాలి. ఈ రకంగా చూసినట్లయితే ఏ వర్గానికి కూడా ఏ రంగానికి కూడా రాష్ట్రంలో న్యాయం జరగడం లేదు అనేటువంటి విషయం మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. కనుకనే ఖచ్చితంగా మార్పు అవసరం. మీరు చూపిస్తున్నటువంటి ఈ ఉత్సాహం ఏదైతే ఉన్నదో ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి ఇవాళ ఈ సభా ప్రాంగణంలో మనందరికీ కనపడుతుంది. ఈ ఉత్సాహాన్ని యథావిధిగా మనం కొనసాగించాలి. మే 13వ తారీఖున మన సత్తా ఏమిటో మనం వైఎస్ఆర్సీపీ నాయకులకి చవి చూపించాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతురాలిని అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ఆదికవి నన్నయ్య నడయాడినటువంటి పుణ్యభూమి కందుకూరి వీరేశలింగం గారు, అదేవిధంగా ప్రకాశం పంతులు గారు, చిలకమర్తి లక్ష్మీ నరసింహమూర్తి గారు వారందరూ నడియాడినటువంటి పుణ్యభూమి. అన్నింటికంటే మిన్నగా మా తండ్రి గారు, మీ అన్నగారైనటువంటి నందమూరి తారక రామారావు గారు అమితంగా ప్రేమించినటువంటి ప్రాంతం ఇది. కనుక ఆ నా తండ్రి బిడ్డగా మీ ఆడబడుచుక ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా పార్లమెంట్ రాజమహేంద్రవరం పార్లమెంటరీ అభ్యర్థినిగా మీ ముందు నిలబడినటువంటి సందర్భంలో మీ అందరి ఆశీస్సులు నాకు, నాతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యే అభ్యర్థులకి ఉంటుంది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తూ ఈ ఉత్సాహాన్ని కొనసాగించండి. మే 13వ తారీఖున మీ సత్తాన్ని చాటండి అని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.
బెదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడి రాజ్యం. సో బెదిరించే వాళ్ళకి ఈ రోజున ఒక సమూహం వచ్చి నిలబడింది. ఆంధ్రప్రదేశ్ ని గుప్పిట్లో పెట్టుకొని 5 కోట్ల మంది ప్రజల్ని పట్టుమని 10 మంది, ఇంకా చెప్పాలంటే 5 మంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ని గుప్పిట్లో బెదిరించి 5 కోట్ల మంది ప్రజల్ని బెదిరిస్తూ ఉంటే ప్రజలు తిరుగుబాటు చేసి మాకు ఓటు చెల్లకుండా అన్ని పార్టీలు కలిసి రావాలి అంటే ఈ రోజున ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఉన్న మన భారతీయ జనతా పార్టీ నుంచి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ముఖ్యమంత్రిగా పోటీ చేసే మనకి రాష్ట్రాన్ని నడిపిన ఉమ్మడి రాష్ట్రాన్ని నడిపిన అనుభవం, ఎన్ని ఆటుపోట్లున్నా తట్టుకున్న సమర్థత ధైర్యం అన్నింటికీ, వాటన్నిటితో పాటు జన సైనికులు వీర మహిళలు 5 సంవత్సరాలుగా వైసీపీతోటి పోరాటం చేస్తూ ఈ రోజున రాష్ట్రానికి ఈ రోజున ఈ పొత్తుకే వెన్నంటి ఉన్న వెన్ను దన్నుగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి బురుగుపల్లి శేషారావు గారు చాలా పెద్ద మనసుతోటి మన కందుల దుర్గేష్ గారికి ఇక్కడికి పోటీ చేసే అవకాశం కల్పించడం మనస్ఫూర్తిగా నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరి తరపు ముందు మీకు మనస్ఫూర్తిగా జనసేన పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ గారిని మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే శ్రీ కేఎస్ జవహర్ గారికి టీడీపీ ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు, అలాగే శ్రీ పి దత్తు గారికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారికి, బండి సత్యనారాయణ గారికి, అలాగే సుజీ రంగారావు గారికి మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, అలాగే కొట్టుకుల్పూడి గోవిందరావు గారికి జనసేన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, బీవీఎస్ఎన్ ప్రసాద్ గారికి, కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కృతజ్ఞతలు, హృదయపూర్వక స్వాగతాలు తెలియజేసుకుంటూ ఒకటే మాట, ఇందాక తణుకులో చెప్పాం మేం మీకు ఇన్ని కోట్ల మంది ప్రజలకి నలిగిపోతున్న యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, పరిశ్రమలు అభివృద్ధి దిశగా ఉండాలి, రాష్ట్రం క్షేమంగా ఉండాలి అని ఆలోచించి చాలా పెద్ద మనసుతోటి అందరం ఒకరినొకరు తగ్గించుకొని సైజ్ తగ్గించుకొని చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం ఉండి కూడా రాష్ట్ర ప్రజల క్షేమం కోసం సంక్షేమం కోసం అందరం సైజులు తగ్గించుకొని ఈ రోజున ఉమ్మడిగా నిలబడతా ఉన్నాం. ఒకటే, మీ భవిష్యత్తు కోసమే, మీ ఉపాధి అవకాశాల కోసమే, మీకు అండదండగా ఉండడం కోసమే. రౌడీ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి, ధర్మం నిలబడాలి. ఇందాక తణుకులో నేను ఆఖరిన మాట్లాడాను, మనకి అనుభవం కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి, వీటన్నిటినీ ముఖ్యమంత్రిగా సుదీర్ఘమైన అనుభవం చంద్రబాబు గారు నా తన నేను మాట్లాడిన తర్వాత వారి అనుభవంతో చాలా లోతుగా విశ్లేషణతో వారు మనకి మీతో మాట్లాడతారు. దానికి ముందు నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రధాన సమస్యల్ని జనసేన మనకి కందుల దుర్గేష్ గారిని గెలిపించిన వెంటనే మేము ఈ సమస్యల్ని అతి తక్కువ సమయంలో తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నాం. చిన్న కాశీ రేవుకి వెళ్లే మార్గాన్ని పునరుద్ధరణ చేయడం, నిడదవోల్లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయడం, నిడదవోలు పట్టణంలో మనం ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డ్ సమస్యని అత్యంత తక్కువ కాలంలో పరిష్కారం చేయటం, గోదావరి జలాల్ని నిడదవోలు పట్టణ ప్రజలకి అందేలా చర్య తీసుకోవటం,
స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించడం, ముఖ్యంగా యువతకి ఒక ఇండోర్ స్టేడియాన్ని నిర్మించడం, నిడదవోలు సమిష్టిగూడెం మధ్య ఉన్న ఈ పురాతనమైన ఓల్డ్ హావ్లాక్ వంతెన స్థానంలో కొత్త వంతెనని నిర్మించడం, కంసాలిపాలెం మాధవరం బ్రిడ్జిని పునరుద్ధరించడం, నిడదవోలు మండలంలో ఆంజనేయపురం సింగవరం గ్రామాల్లో నిర్మించిన టిట్కో ఇళ్లు, మనకి చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో టిట్కో ఇళ్లు నిర్మిస్తే ఈ రోజు వరకు లబ్ధిదారులకు అందించలేదు. మన కూటమి ప్రభుత్వం రాగానే లబ్ధిదారులందరికీ టిట్కో ఇళ్లని అందిస్తాం, అర్హులైన ప్రతి ఒక్కరికి టిట్కో ఇళ్లని అందిస్తాం. పెరవలి మండలం కేంద్రంలో బస్ స్టాండ్ నిర్మిస్తాం, పెరవలి ప్రభుత్వ ఆసుపత్రిలో మన నేషనల్ హైవే 16కి రోడ్డుకి కొంచెం ఇబ్బందిగా ఉంది, అరటి రైతులు ఇతర రైతాంగం ప్రజలు తణుకు వెళ్ళడానికి ఆ కటింగ్ ని వెంటనే రాగానే వచ్చే చర్యలు తీసుకుంటాం. కానూరు నడుపల్లి తణుకు రోడ్డుని ఆధునీకరిస్తాం, ముక్కాల నుండి పెరవలి వరి వరకు రోడ్డుని ఆధునీకరణ, మర్రెపాలెం బ్రిడ్జిని అందరికి అసౌకర్యంగా ఉంది దాన్ని వెడల్పు చేయటం, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్ పాలనలో రోడ్లు గుంతలమయమైపోయింది, వచ్చిన 3 నెలల సమయంలోనే గుంతలన్నీ పూడ్చి కొత్త రోడ్లకి మాకు వేసే చర్యలను తీసుకుంటామని తెలియజేసుకుంటూ, జనసేన టీడీపీ బీజేపీ కూటమి చేపట్టబోయే ముఖ్య కార్యక్రమాల్లో ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు, ఇదే జనసేన టీడీపీ బీజేపీ కూటమి లక్ష్యం. బీసీల భవిష్యత్తుకి గ్యారంటీగా నిలబడతాం. మీరు పోలవరం ప్రాజెక్టు ఇందాక తణుకులో మాట్లాడుతూ ఉన్నా, ఈ ఇరిగేషన్ మంత్రి ఉన్న వైసీపీ మంత్రి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడంటే అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందరో అబ్బా అని, దానికి డాన్స్ ప్రాక్టీసులు తప్ప ఎవరైనా మంత్రి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు నిర్మిస్తారంటే మేము పలానా సమయంలో నిర్మిస్తాం బాధ్యతగా మాట్లాడతాం. ఒక్క వైసీపీ మంత్రి ఈ రోజు వరకు సమస్యల మీద స్పందించడం, ఏదైనా మాట్లాడితే చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా నిందిస్తారు, నన్ను వ్యక్తిగతంగా నిందిస్తారు, పాపం భువనేశ్వర్ మనకి పురంధేశ్వరి గారి మీద అకారణంగా తిడతారు, అంతే తప్ప మనం అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పరు. మేమేం అడుగుతున్నాం, ఉపాధి అవకాశాలు ఏమైనాయి, పోలవరం ఎప్పుడు పూర్తవుద్ది, లేదంటే మనకి పోలీసుకి టీఏలు డిఏలు వాళ్ళకి సరెండర్ లీవ్స్ కి డబ్బులు ఎందుకు చేయట్లేదు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని మీరు రద్దు చేస్తానని చెప్పారు ఎందుకు రద్దు చేయలేదు, పోలవరం ప్రాజెక్ట్ నిర్మించలేదు, చిన్న చితక నీటి తరహా ప్రాజెక్టులని ఎందుకు పూర్తి చేయలేదు, ఏ ఒక్క దానికి సమాధానం అడిగినా డిఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు చేయలేదంటే మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని అందరినీ పచ్చిగా తిడతారు. ఇలా బూతులు తిట్టే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, భవిష్యత్తులో జనసేన భారతీయ జనతా పార్టీ చాలా బలమైన సంస్థాగత నిర్మాణంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించబోతుంది, ఒకళ్ళొకళ్ళకి తాట తీసి కింద కూర్చోబెడతాం మర్చిపోకండి. పాపం వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఆ హంతకులు వెనకేసుకొస్తా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకే రక్షణ లేదు, సొంత చెల్లెళ్ళకే రక్షణ లేదు, సొంత చెల్లెల్ని గోడకేసి కొట్టినోడు మన సగటు ఆడపిల్లలంతా, 3000 మంది ఆడపడుచులు అదృశ్యం అయిపోతే ఈ రోజు వరకు ఒక మాట దాని మీద బదులివ్వలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు. మేము కోరుకుంటుంది ఆడపిల్లలకి భద్రతగా ఉండే సమాజం, ఉపాధి కల్పించే ప్రభుత్వం, అన్నిటికీ రైతాంగానికి అండదండలుగా ఉండే ప్రభుత్వం. సిపిఎస్కి ఇందాక తణుకులో చెప్పాను, ఎక్కడికి వెళ్ళినా సరే సిపిఎస్ గురించి ఉద్యోగుల గురించి అడిగితే నేను ఒక ఉద్యోగి కొడుకుగా చెప్తున్నాను, దీనిని ఒక పరిష్కార మార్గం కనుక్కుంటాం, మాట్లాడతాం అసెంబ్లీలో. ఇంత వైసీపీ 151 మంది సభ్యులు 30 పైగా పార్లమెంట్ సభ్యులు పెట్టుకుని ఏ ఒక్కరికి కూడా ఈ రోజు వరకు సమాధానం లేదు, నీకు డిబేట్స్ లేవు అసెంబ్లీలో. మీరు ఊహించుకోండి, ఇప్పుడు దాకా జరగని అద్భుతమైన డిబేట్స్, చక్కని డిబేట్స్, పరిష్కార మార్గాలు కూటమి ప్రభుత్వం రాగానే 2024 మే 14 నుంచి మనకు జూన్ తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి నిజంగా ఒక ప్రజాస్వామ్య బలంతో కూడిన ప్రభుత్వం, బలమైన రాష్ట్ర సంక్షేమానికి కోరుకున్న నాయకులు ఎలా పనిచేస్తారు,
समस्या चेते मैं वुको पे समस्या मा दृष्टि की तस्कोस्ते रोड आहिर निशलूत्र रेस्टक पे अंदर तेजेसकूज अभवज्ञ आये अभव तो राष्ट्रा बलम पदों तो मार्ग में नीनियर नायक जातीय अध्यक्ष श्री चंद्रबाबु नायडु తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? నిడదవోలు 40 ఏళ్ళుగా చాలా సార్లు వచ్చాను నిడదవోలికి. ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది మీరు నిర్ణయం చేసేశారు అప్పటికే. మే 13 లాంఛనమే గెలవబోయేది ఎన్డీఏ. అవునా తమ్ముళ్ళు? మొట్టమొదటిసారిగా 3 పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వారాహి నుంచి ప్రజాగళం వినిపిస్తున్నాం. నేను మొన్నటి వరకు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి అంటే నేను ఇన్నాను, కానీ ఇక్కడ 3 పార్టీల తరపున సింహగర్జన చేస్తున్నాం. ప్రజా గళాన్ని వినిపిస్తున్నాం. ఇప్పుడే తణుకులు నేను పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో చేశాం, అదిరిపోయింది. ఇక్కడ నిడదవోలు దద్దరిల్లిపోయింది. జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు. ఇది చూసిన తర్వాత గుండె పగిలిపోవడం ఖాయం. ఎంత ఉత్సాహం అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఏదైతే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, నిస్వార్థంగా మీకు సేవలు అందించడానికి వచ్చిన వ్యక్తి అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్కన నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రదేశంగా పెట్టే నాయకుడు. తెలుగుదేశం తరఫున నాకు 40 ఏళ్ళ అనుభవం. తమ్ముళ్ళు ఇవన్నీ కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక లెక్క అని మీకు తెలియజేస్తున్నా. నిలబడతాడా అని తెలియజేస్తున్నా మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడనిద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటికి పంపించడానికి సిద్ధమా అని మిమ్మల్ని కోరుతున్నా. సిద్ధమంటే గట్టిగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడో సిద్ధం సిద్ధమని తిరుగుతున్నాడు. మీరు చెప్పాలి గట్టిగా చప్పట్లు కొట్టి, జగన్మోహన్ రెడ్డి నిన్ను ఓడించడానికి మేము సిద్ధం. లాస్ట్ లో ఉండే తమ్ముళ్ళు ఇటుపక్కుండే మీరందరూ కూడా తమ్ముళ్ళు ఇప్పుడే ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి, ఈ సభ చూసి చెప్తున్నా, మమ్మల్ని అడ్డుకోవాలంటే సైకిల్ స్పీడ్ వేస్తాం, తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. పగలగొట్టాలని చూస్తే గాజు గ్లాసు మరంత పదనెక్కుతుంది. నీ గుండెల్లో గుచ్చుకుంటుంది. కబదార్ జాగ్రత్తగా ఉండు. బురద వెయ్యాలని చూస్తే కమలం
వికసిస్తుంది తప్ప నీ బురద అంటదు. ఈ మూడు కలిసిన తర్వాత తమ్ముళ్ళు ఇంకా అన్స్టాపబుల్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు చెప్పారు, ఈ మూడు పార్టీలు కలవడం మా కోసరం కాదు, మనందరి కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ పిల్లల భవిష్యత్తు కోసరం కలిసాం. అంతేకాకుండా 2014లో మేము కలిసాం, బీజేపీ తెలుగుదేశం కలిసి పోరాడాం. పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పాడు, నేను ఎన్డీఏకి మద్దతు ఇస్తానని బేషరతుగా మద్దతు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజే మీరు చూస్తే వెస్ట్ గోదావరి జిల్లాలో 15కు 15 గెలిచాం, మూడు పార్లమెంట్లో మనమే గెలిచాం. ఇప్పుడు మీ జోరు చూస్తా ఉంటే ఇది ఆగే పరిస్థితులు లేదు. మా కాంబినేషన్ సూపర్ హిట్. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఏదో మేము అధికారం కోసము ఇంకో దానికోసం మేము కలవలేదు. కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకుని విలాసవంతమైన సినిమా రంగాన్ని వదులుకుని మీకోసం వచ్చారు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది సినిమాలో హీరోలుగా ఉంటారు, కానీ ప్రజల్లో నిజమైన హీరో పవన్ కళ్యాణ్. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగత దాడి చేశారు, మానసికంగా వేధించారు, ఎక్కడికక్కడ అడ్డుపడ్డారు. కానీ వారిని చూసినప్పుడు నాకు అనిపించింది, మడమ తిప్పని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. చీకటి పాలన అంతం చేయాలని ఎన్ని అవరోధాలు సృష్టిస్తే మేమంటే రాటుపోట్లకు బాగా అలవాటు పడ్డాం. కానీ పవన్ కళ్యాణ్కి అలవాటు లేకపోయినా నిలబడమే కాకుండా నిలదొక్కోకున్న నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది మా ముగ్గురిని విమర్శిస్తున్నారు, నన్ను విమర్శిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు, బీజేపీ నాయకుల నుండి పురంధేశ్వర గారిని, నరేంద్ర మోడీ గారిని కూడా బీజేపీని విమర్శిస్తున్నారు. ఒక్క విషయం మీరు చూడండి, ఈరోజు మేము సీట్లు అడ్జస్ట్ చేసుకున్నప్పుడు నా జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి రాలేదు. ఈ నిడదవోలో తెలుగుదేశం పార్టీ సింబల్ లేదు ప్రస్తుతం ఈ ఎలక్షన్లో. ఒక పక్కన బీజేపీ అభ్యర్థి పురంధేశ్వర గారు ఇక్కడ ఎంపీగా నిలబడుతున్నారు, ఇంకో పక్క దుర్గేశం గారు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలను సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈ పరిస్థితి నాకే కాదు, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా వచ్చింది. ఇంకో పక్క బీజేపీ కూడా జాతీయ పార్టీగా ఉన్నా పోయినసారి కంటే తక్కువ సీట్లతో వాళ్ళు పోటీ చేసే పరిస్థితి వచ్చారు. మేము త్యాగాలు చేశాం, రాష్ట్రం కోసం మేమందరం కలిసి మీ ముందుకు వచ్చాం. మావి మూడు జెండాలు, జెండాలు మూడైనా అజెండా ఒకటే, అభివృద్ధి, సమక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా మూడు జెండాలు కూడా మీ దగ్గరికి వచ్చాం.
నిండు మనస్తో ఆశీర్వదించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇక్కడ ఉండే మూడు పార్టీల కార్యకర్తలు నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ తెలుగుదేశం పార్టీ సింబల్ లేదని, సైకిల్ సింబల్ లేదని మీరు అధైర్యపడితే రాష్ట్రానికి నష్టం. ఇంకో నియోజకవర్గంలో జనసేన గ్లాస్ గుర్తు లేదని వాళ్ళు అధైర్యపడితే అక్కడ పార్టీకి నష్టం. ఇంకోది ఇక్కడ బీజేపీ వాళ్ళ పార్టీ సింబల్ లేదని వాళ్ళు కూడా అధైర్యపడితే ఈ అలయన్స్ కే ఫ్రంట్ కే నష్టం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రాష్ట్రంలో ఉండే మీ అందరిపైన మనందరిపైన ఒక చారిత్రక బాధ్యత ఉంది. జగన్ చేసిన విధ్వంసానికి, చేసిన అప్పులకి, తప్పులకి ఇప్పుడు రాష్ట్రం ఒక వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితి వచ్చింది. ఈరోజు కొన ఊపిరిపై ఉన్న రాష్ట్రానికి ఎన్డీఏ ఒక ఆక్సిజన్ అయి బతికిస్తుంది, శక్తినిచ్చి కోలుకునే శక్తిని మనందరికి ఇచ్చే అవకాశం ఉంది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, రాజధాని కట్టుకోవాలి, పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలి, ఇండస్ట్రియల్ కారిడార్లన్నీ అభివృద్ధి చేసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం, నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం ఆశీస్సులు ఈ రాష్ట్రానికి అవసరం, అప్పుడే ఇవి సాధ్యమవుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే గాడి తప్పిన పరిపాలనని ఘాట్లో పెట్టే శక్తి యుక్తి ఈ ఎన్డీఏకుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి అంటే 100 సంవత్సరాల స్వాతంత్ర దిన సందర్భంగా భారతదేశం సూపర్ పవర్ గా తయారవుతుంది. అంటే నంబర్ 1 గాని నంబర్ 2 ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. మా కోరిక ఒకటి, అందులో ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోకుండా మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మీరందరూ కూడా ఆలోచించాల్సింది. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, జగన్మోహన్ రెడ్డి గొడ్డల వేటుకు బలిగాన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులు మిమ్మల్ని అడుగుతున్నా ఒక మాట, ఏ రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధర వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాలవల్లో పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వరదలు వస్తే సహాయం చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేశంలోనే ఎక్కువ అప్పులు చేసిన రైతాంగం మన రాష్ట్రంలో ఉండడం, ఆత్మహత్యలు చేసుకోవడం చాలా దౌర్భాగ్యం. మా తమ్ముళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు? వస్తాయని నమ్మకం ఉందా మీకు? డిఎస్సీ పెట్టాడా మీకు? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? పెట్టుబడులు వచ్చాయా ఈ రాష్ట్రానికి? మళ్ళీ జాబ్ రావాలంటే మేము రావాలి, జాబు రావాలంటే కూటమి గెలవాలి, ఎన్డీఏ రావాలి, అవునా కాదా? అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, ఎన్డీఏ వస్తాని మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఇదే కాదు, ఏమమ్మా ఆడబిడ్డలు మీరేమన్నా బాగున్నారా? ఎవరికైనా న్యాయం జరిగిందా మీకు?
ధరలు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయా లేదా? వంట గ్యాస్ పెరిగిందా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచలేదు. బాధుడే బాధుడు, అందరూ ఇబ్బందుల్లో పడ్డాం. నేను అడుగుతున్నా, బీసీలకు ఏమన్నా పనులైనాయా అని అడుగుతున్నా, ఎస్సీలకు ఏమన్నా పనులైనాయా? ఎంత అహంకారం ఈ ముఖ్యమంత్రి కంటే. ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ పంపిస్తాడు. ఎస్సీలు ఆలోచించుకోవాలి, రేపు మళ్ళా ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే అందరినీ చంపి డోర్ డెలివరీ పంపించే దుర్మార్గుడు, విధ్వంసకారుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తున్నాడు, అందరినీ ఇబ్బంది పెట్టాడు. 2019 ముందు పాదయాత్ర వచ్చాడు, వచ్చాడా లేదా? ఆ రోజు నేను అనుకోనుంటే ఒక్క అడుగు ముందేసేవాడు ఆ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పోతే తిరగరీయకుండా చేస్తారు, ఆయన హైదరాబాద్ నుంచి వస్తే రానీయకుండా చేస్తారు. మా జీవితంలో ఎప్పుడో చూడనన్ని కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఏం తమ్ముళ్ళు, బాంబులకే భయపడకపోతే కేసులకు భయపడతావా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, నేను సింగిల్ గా వస్తున్నానని, నాకు ఎవరూ లేరని. నువ్వు సింగిల్ గా రావడం లేదు, శవాలతో వస్తున్నావు, మరిచిపోవద్దు. 2014లో తండ్రి లేని బిడ్డ అని వచ్చావు. 2019లో మా బాబాయిని చంపేశారని అప్పుడు వచ్చావు. నువ్వే చంపేసి బాబాయిని చంపేశారని వచ్చావు. నిన్న వాలంటీర్లు పెన్షన్ కోసం వస్తే పెన్షన్ ఇవ్వకుండా డోర్ డెలివరీ, ఎలక్షన్ కమిషన్ పై నేపవేసి మొత్తం కొంతమంది ముసలివాళ్ళు చనిపోతే శవ రాజకీయాలు చేసిన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చూసి అందరూ భయపడిపోయారు. ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, టికెట్లు ఇస్తామన్న ఎంపీలు పారిపోతున్నారు. కడాన ఎమ్మెల్సీ కాలం 4 ఏళ్ళున్నా నీ పదవి మాకొద్దు, నీతో మేము ఉండం, నువ్వు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు, అలాంటి వ్యక్తితో ఉండవని పదవి వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చారంటే, ఈరోజు ఇక్బలని ఒక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశానికి వచ్చాడు. 4 సంవత్సరాల పదవీ కాలం ఉంటే రామచంద్రయ్య రాజీనామా చేసి వచ్చాడు. వంశీ అనే వ్యక్తి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరారంటే అది ఈరోజు ఉండే పరిస్థితి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఎవరికైనా న్యాయం జరిగిందంటే, బాగుపడ్డాడంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే వాళ్ళు ఎవరూ లేరని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 4 పరిపాలిస్తున్నారు ఈ రాష్ట్రంలో, వాళ్ళందరినీ మీరు చూస్తే రాష్ట్రాన్ని 4 అప్పచెప్పాడు. సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు అడ్వైజర్గా ఉన్నటువంటి సజ్జల, ఇలాంటి పెద్దిరెడ్డి, ఇలాంటి 4-5 మందే ఈ రాష్ట్రంలో బాగుపడ్డారు తప్ప ఎవరికీ న్యాయం జరగలేదని మరొకసారి తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ జనసేన ఉన్నారు, మీరు ఒకసారి చూడండి, మేము పవన్ కళ్యాణ్ గారు ఇంత అన్యోన్యంగా ఉన్నా కుల రాజకీయాలు లేపాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు, కబద్దార్ జాగ్రత్తగా ఉండు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే
ఆ కుల రాజకీయాలు చేసిన నిన్ను మొత్తం ఆ చిచ్చులో దగ్ధం చేసే బాధ్యత మేము తీసుకుంటామని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో పక్క మత రాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేమేదో బీజేపీతో గెలిచామని లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకే మాట చెప్తున్నా, నువ్వు మత రాజకీయాలు చేస్తే నీ అడ్రస్ గల్లంత అవుతుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ప్రాంతాలను కూడా రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ కూడా మనం అధిగమించాల్సిన అవసరం ఉంది. అధిగమించడానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నా. ఈరోజు మా కూటమి తరపున మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఒక దుర్మార్గమైన పాలన పోవాలి, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. మనం వస్తే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తామని నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రారంభించిన వ్యక్తి గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు. 82లో 83లో 2 రూపాయల కేజీ బియ్యం తీసుకొచ్చాడు, సగం ధరకే చీర దోవతిచ్చాడు, పేదవాళ్ళకి పక్కా ఇళ్ళు నిర్మాణం చేపట్టాడు, రైతులకు 50 రూపాయలకి హెచ్పి కరెంట్ ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఎవరైనా మాట్లాడితే అప్పట్లోనే పేదవాళ్లకు పింఛను ప్రారంభించింది ఎన్టీఆర్. ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు చేశారు. ఈరోజు నేను ఒకటే హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మొట్టమొదటిది మా ఆడబిడ్డలకి సూపర్ 6 అన్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 పాయింట్లు తీసుకొని చేయాలనుకుంటున్నాం, అది కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తాం. సూపర్ 6 లో మీరు చూస్తే మొట్టమొదటిది ఆడబిడ్డ నిధి. ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000 రూపాయలు చొప్పున ఎలాంటి ఆంక్షలు లేకుండా మీ ఇంటికి పంపించే బాధ్యత మాది, మీ అకౌంట్కి వేస్తామని హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేశాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మేము ఆర్థిక అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, వచ్చిన ఆదాయాన్ని పేదవాళ్లకు పంచుతాం. అందుకే ఇప్పుడిచ్చే సంక్షేమం కంటే 15 రూపాయలు 20 రూపాయలు మీకు ఇచ్చి దాన్ని 1000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, తల్లికి వందనం. ఒక బిడ్డ ఉంటే 15000, ఇద్దరు బిడ్డలుంటే 30000, ముగ్గురుంటే 45000, ఎంతమంది ఉంటే అన్ని 15000 పెంచే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మూడవది చూస్తే ధరలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, మీ ఆదాయం పెరగడం లేదు. అందుకే సంవత్సరానికి 3 వంట గ్యాస్ ఇచ్చే దీపం కింద 3 సిలిండర్లు ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. నాలుగోది, ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఆటో డ్రైవర్లు ఉన్నారు, మీరు ఇబ్బంది పడుతున్నారు, మీ ఇబ్బంది మేము అర్థం చేసుకున్నాం. తప్పకుండా ఆటో డ్రైవర్లు ఆదుకోవడానికి ప్యాకేజ్ ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా అన్నదాతకి 20000 రూపాయలు చొప్పున సంవత్సరానికి సహాయం చేస్తాం, రైతే రాజు చేస్తాం, అక్వాకల్చర్ అభివృద్ధి చేస్తాం,
అక్వా కల్చర్ కు రూపాయి 50 పైసలకి కరెంట్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. కాలవలన్నీ పూడికలు తీస్తాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు నిడదవల్లో కొన్ని డిమాండ్స్ చెప్పారు. తప్పకుండా డిమాండ్స్ అన్ని వారు చెప్పిన సమస్యలన్నీ ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూశాం. మీరు కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి మసైపోతాడు అంత ఆవేశం ఉంది మీలో. మీలో ఆవేశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ మీకు అండగా ఉంది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు మీ తరపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం మేము ఫ్రంట్ వస్తానని మెగా డిఎస్సీ పెడతాం, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది, సంవత్సరానికి 4 లక్షలు ఇప్పిస్తాం, ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగం వచ్చేట్టుగా మేము కార్యక్రమాలు చేపడతాం, పెట్టుబడులు తీసుకొస్తాం. ఇంకో పక్కన ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం మీ అందరికీ. అంతేకాదు, మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీస్తో పనిచేసేట్టుగా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. ఇంటి దగ్గర బోర కొడితే నిడదవల్లోనే మంచి ఐటీ ఆఫీసు కట్టి ఇక్కడొచ్చి మీరు పనిచేసుకుని డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు యువత మీద నాకెంతో నమ్మకం ఉంది. మీ యువ శక్తి ప్రపంచాన్ని శాసించే స్థాయికి మనం వెళ్ళాం. అందుకని యువత మొత్తం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఇంటింటికి మంచి నీరు కడాన ఈ ప్రభుత్వం 5 ఏళ్ళుంది. తాగడానికి మంచి నీళ్లు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. బీసీలందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, 50 సంవత్సరాల వయసు వచ్చిన వారికి కూడా పింఛన్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని వారందరికీ హామీ ఇస్తున్నా. పెన్షన్లు పెంచాం, 4000 ఇస్తాం. పెన్షనర్స్ తో రాజకీయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే మేము నిర్ణయించాం, ఏప్రిల్ నుంచే పెంచిన పింఛను ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంటే 4000 పింఛను ఏప్రిల్ నుంచి వస్తుంది. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. జూలై నెల నుంచి బకాయిలు కూడా ఇచ్చే బాధ్యత మాదని పెన్షన్దారులందరికీ హామీ ఇస్తున్నా. ఇంటి దగ్గరనే పింఛను ఇస్తాం, మొదల తారీఖునే పింఛను ఇస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం, 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల కూడా ఇచ్చి, అంటే 3 నెలల వరకు బకాయిలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా వికలాంగులకి 6000 రూపాయలు పింఛను ఇస్తాం. ఇప్పుడు 4000 ఉంది, 4000 నుంచి 6000 చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కడాన వాలంటీర్లు, నిన్నటి వరకు మా పవన్ కళ్యాణ్ గారు మేమందరం కూడా గట్టిగా ఆలోచించాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడు వాలంటీర్స్ ని పెట్టి రాజకీయం చేయాలని. మేమందరం ఒకటే చెప్పాం, వాలంటీర్లు మీరు రాజకీయం చేయొద్దండి, ప్రజలకు సేవ చేయండి, మీకు మేము అండగా ఉంటాం, మీరు రాజకీయం చేస్తే వదిలిపెట్టమని చెప్పాం. అందుకే వాళ్ళకు కూడా ఒక ప్యాకేజ్ ఇచ్చామనిన్నా. వాలంటీర్స్ 5000 రూపాయలు జీతం, 10000 రూపాయలు చేశామని ఈ సభ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంటే 5000 కావాలన్నా 10000 కావాలన్నా ఒక విషయం అయితే,
రెండోది ఎంఏ చేశారు అదే మరి ఇంజనీరింగ్ చేశారు చాలా మంది సమర్థులు కూడా చదువుకొని ఊర్లో ఉద్యోగం ఉందని ఈ 5000 కే ఫిక్స్ అయ్యే పరిస్థితి వచ్చారు వాళ్ళకి ఒకే హామీ ఇచ్చాను మీ కెపాసిటీ బట్టి స్కిల్ డెవలప్‌మెంట్ చేసి మీ ఆదాయాన్ని పెంచుతాం 10000 కే పరిమితం కాదు లక్షల రూపాయలు సంపాదించే మార్గాన్ని మేము చూపిస్తామని వాలంటీర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం వాలంటీర్ కొటే కోరుతున్నా నిన్నటి నుంచి వైసీపీ సైన్యం వాలంటీర్లు అనుకున్నారు ఇప్పుడు వాలంటీర్లు పూర్తిగా ఎన్డీఏకి సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు లేకపోతే తటస్థంగా ఉండే పరిస్థితికి వచ్చారు ఇక్కడే కార్యకర్తలందరిని ఒకటే కోరుతున్నా ఏ వాలంటీర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయడానికి వీలు లేదు ప్రజా సేవ చేయమనండి మనం అండగా ఉంటాం రాష్ట్రం కోసం పని చేయమనండి మనం సహకరిస్తాం రాజకీయం చేస్తే వైసీపీకి పని చేస్తే మాత్రం ఎవర్ని వదిలిపెట్టాం అది మంచిది కాదు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు అంటే వాలంటీర్స్ పై రాజకీయం చేస్తూ నేనేదో వాలంటీర్ వ్యవస్థ పెట్టాను చంద్రబాబు నాయుడు దాన్ని ఆమోదించాడు అంటే నా పరిపాలన బాగుందన్నాడు జగన్ మోహన్ రెడ్డి నీ మార్గ విధ్వంసం నేను చేయను నువ్వు విధ్వంసం ప్రారంభించింది ప్రజా వేదిక కూల్చి విధ్వంసంతో పరిపాలన చేసిన వ్యక్తివి నువ్వు నేను ఆ పని చేయను నువ్వు ఎక్కడైనా ఉపయోగపడే పని చేస్తే అది కూడా రాష్ట్రానికి ఉపయోగించుకుంటాను తప్ప తప్పుడు పనులు చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థను మేము వ్యతిరేకించలేదు వాలంటీర్ల ద్వారా రాజకీయాన్ని మేము వ్యతిరేకించాం ఒక పార్టీ సేవ చేయడానికి వ్యతిరేకించాం అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వచ్చే ఎన్నికలు చాలా ముఖ్యం ఈ ఎన్నికల్లో నేను ఒకటే మిమ్మల్ని కోరేది మేము మూడు పార్టీలు కలిసామంటే ప్రజల కోసమే కలిసాం ఈ రాష్ట్రంలో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఆ ద్వేయంతో మేము కలిసాం ఈ రోజు నిడదవోలు చూశాం మొదటి రోజు మా ఇద్దరి యొక్క రోడ్ షో ఒక రోడ్ షోకే అదిరిపోయింది రేపు రాబోయే రోజుల్లో మూడు పార్టీలు కలిసి మేము మీటింగులు పెట్టడం మొదలు పెడితే రోజు రోజుకి స్పీడ్ పెరుగుతుంది ఆ దెబ్బకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకోరిపోవడం ఖాయమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడ ఒక్క విషయం కూడా చెప్పాలి శేషారావు గారు తెలుగుదేశం పార్టీకి చాలా బాగా పనిచేసిన నాయకుడు పార్టీ వ్యవహారాలన్నీ బుధస్కంధాలపైన వేసుకుని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా సిన్సియర్ గా పనిచేసిన నాయకుడు ఎప్పుడైతే పొత్తులు వచ్చిన తర్వాత మేము కొంతమంది నాయకుల్ని ఇది చేసినప్పుడు మేమిద్దరం కూడా ఆలోచించాం పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించాం అయితే అకామిడేషన్లో తప్పని పరిస్థితి వచ్చి ఈరోజు దుర్గేశం గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డారు నేను ఆ విషయం శేషారావుకు చెప్పినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది కానీ అతి త్వరలో మళ్ళీ రిలీజ్ అయ్యి సార్ మీరు చెప్పారు ఎన్డీఏ ముఖ్యం కూటమి ముఖ్యం రాష్ట్రం ముఖ్యం నా సర్వశక్తులు ఉపయోగించి నేను దుర్గేశ్వరిని గెలిపించుకొని వస్తాం ఆయన కాదు క్యాండిడేట్ నేను క్యాండిడేట్ అని ముందుకు వచ్చాడే మీ ముందుకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ స్ఫూర్తి అన్ని దిక్కల్లో అన్ని పార్టీల్లో రావాలి అదే మారుగా ఈరోజు ఒక పక్క దుర్గేశం గారిని ఒక పక్క పురంధేశ్వరి గారిని ఇక్కడ బీజేపీ అభ్యర్థిని నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వారికి ఒక కమిట్మెంట్ ఉంది ప్రజలకు సేవలు అందించాలని ఆలోచన ఉండే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం విజ్ఞప్తి చేస్తున్నా ముగ్గురు కలిసిన తర్వాత రాజమండ్రి పార్లమెంట్ వన్ సైడ్ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది నాకు అనుమానమే లేదు
గెలవడం కాదు అతి పెద్ద మెజారిటీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పురందేశ్వర్ గారిని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి ఇద్దరికి అదే మెజారిటీ రావాలి ఈ రోజు మీ ఉద్ృతంగా మీ చూశాను మిమ్మల్ని చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది రాబోయేది ఎన్డీఏ గవర్నమెంట్ అనుమానం లేదు రోజు రోజుకి ఇంకా బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం వస్తుంది మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి త్యాగాలు తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు బీజేపీ స్ఫూర్తి అందరూ అర్థం చేసుకుని అందరూ కూడా ఈ రోజటి నుంచి 30 రోజులు మీరు కష్టపడండి ఆ తర్వాత ఏం చేయాలో చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడే శేషారావు గారు చెప్తున్నారు భవన నిర్మాణ కార్మికులకైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇసుక మోనోపోలీ చేసి ఇసుక మాఫియా తయారు చేసి 1000 రూపాయలు అమ్మే ట్రాక్టర్ ఇసుక 5000 చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇసుక అయిపోయిందనుకుంటే భారతీ సిమెంట్ పెట్టి సిమెంట్ రోడ్లు సిండికేట్ పెట్టి సిమెంట్ మొత్తం ధరలు విపరీతంగా పెంచేశాడు ఇంకో పక్క స్టీల్ రేట్లు పెరిగాయి ఇంకో పక్క ఎప్పుడో పెట్టాం ఎన్ఏసీ అని పెట్టి ఏదైతే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెట్టి భవన నిర్మాణ కార్మికులకు నిధి ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఆ డబ్బులు కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా ప్రభుత్వానికి వాడుకునే పరిస్థితికి వచ్చాడు భవన నిర్మాణ కార్మికుల సమక్షేమం పూర్తిగా నష్టపోయారు మీ సమస్య మాకు అర్థమైంది మీ విషయం కూడా మేనిఫెస్టోలో పెడతాం తప్పకుండా భవన నిర్మాణ కార్మికులు 40 లక్షల మంది ఉన్నారు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తూ ఒక్క భవన నిర్మాణ కార్మికులే కాదు అందరికీ న్యాయం చేయడం మా బాధ్యత మా ఆలోచన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ హలో ఏపీ హలో ఏపీ గట్టిగా చెప్పాలి మీరు హలో ఏపీ ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ పోయినా నిద్రావస్థలో ఉండే సమాజాన్ని నిద్ర లేపడానికి నిద్ర లేస్తేనే హలో ఏపీ అనే మాట ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది 30 రోజులు గుడ్ మార్నింగ్ కాదు హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ సభాష్ గుడ్ నమస్కారం ధన్యవాదాలు ఇప్పుడు 3 పార్టీలు కూడా జనసేన 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 భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం 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 ఎన్టీఆర్ అమరాయి ఎన్టీఆర్ 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 ఇట్స్ అబౌట్ టైం టు బ్రేక్ ఇట్ డౌన్ యు రెడీ
మిస్సింగ్ వీళ్ళ పెద్దమ్మ పేరు మంగ వెళ్తా, వీళ్ళ అన్న పేరు జగపతి, జగపతి అన్న పేరు